అప్పటికి మన హాస్పిటల్ తీసుకొని వచ్చి ఆయన మేము వేసింది మాట్లాడు డేంజర్ డే అసలుకి నేను మళ్ళీ ఆయన కష్టంలో లేదు అనుకున్నాను అసలు ఆ మూమెంట్ చెప్పలేకపోతున్నా ఒక ఫాదర్ అట్లా చేస్తుందంటే నిజంగా చాలా ఏం చెప్పాలా ఏం అర్థమవుతలేదు ఎన్నో హోప్స్ ఉండేనమాట ఆ డే అంటే మేము వెళ్ళినాము మంచిగానే మాట్లాడారు మంచిగానే మా నేబర్స్ వల్ల అది అయిపోయింది ఇష్యూ మా నేబర్స్ వల్ల మా పేరెంట్స్ మా మీదకి రావడము ఏమైనా కానీ సరే సంలాయించి మాట్లాడించి కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా కానీ వాళ్ళ అది చేయకుండా నా మీద చేంజ్ చేసి కొట్టిర్రు సరే ఓకే కానీ చమకూరు వరకు అది కరెక్ట్ కాదు కొట్టిర్రు సరే ఓకే కానీ చమకూరు వరకు అది కరెక్ట్ కాదు గుండెగుడు చిన్న బోయనే గొంతు ఇంకా మూగబో ఇంతకన్నా మీరే కన్నోళ్ళే ఇంతకన్నా సంపేర్ అయిచుండదు నీచే నాన్న వదిలే సావా నన్ను ఎడవా ఇప్పుడు అది చేసింది తప్పే కానీ ఇప్పుడు మంచిగా లేదు కానీ ఇప్పుడు ఆ చేసిన తప్పుకైనా దేనికో తెలియదు దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న ఇంకో పేరెంట్స్ మీకు కావద్దని మర్చిపోతే కోరుకుంటున్నా నువ్వే నెక్స్ట్ టైం లేదు మీకు తెలియదని చెప్తున్నా చూస్తున్నా పోయిన రోజులు ఇంకోసారి ప్రతి ఒక్కరు దస్తాం ఇంకల్లానా ముంగళనా దస్తారు ప్రతి ఒక్కరు లైఫ్ అది ఎట్లా అంటే నేను అయిపోయింది లాది లాస్ట్ దీది అనుకున్నా కానీ అమ్మవారి దయ వల్ల నాకు కాల్ చేసింది మళ్ళీ నాకు రిటర్న్ నాకు వస్తలేదు కూడా మాటలు మాట్లాడడానికి అప్పుడు మా ఇంటి పక్కన ఒక అన్న ఉండే అనమాట ఆయనకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన కాల్ మొక్కి నేను ఆయన మా హస్బెండ్ కాల్ చేస్తుంది కాల్ రిట్ చేయాలి అని చెప్పేసి నేను కాల్ మొక్కి ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన కాల్ మొక్కి నేను ఆయన మా హస్బెండ్ కాల్ చేస్తుంది కాల్ రిట్ చేయాలి అని చెప్పేసి నేను కాల్ మొక్కి అప్పుడు కాల్ లిఫ్ట్ చేసిండు ఈయన వచ్చినందుకు నేను బతికినా ఈయన లేకపోతే నిజంగానే నా లైఫ్ లేదు ఈయన లేక కాదు మా అత్త మామయ్య లేకపోతే కూడా నేను ఈయన లేక కాదు మా అత్త మామయ్య లేకపోతే కూడా నేను లేరు నేను ఎంత ఇది ఉన్నా అనుకున్నా కానీ అన్న కూడా చాలా సపోర్ట్ చేసిండ్రు అన్న కూడా చాలా మంచిగా క్లోజ్ గా మింగిల్ అయిందనమాట అంటే ఒక సిస్టర్ ని ఎట్లా చూసుకుంటారు సొంత అన్న ఎట్లా ఉందో అట్లా చూసుకున్నాను అన్న చాలా థ్యాంక్స్ అన్న నువ్వు కూడా నన్ను అంత మంచిగా కేర్ చేసినావు అక్షరం చివరక్షరం కలిపితే అది అన్నేగా సారీ గాయస్ ఏమన్నా తప్పు మాట్లాడితే ఎందుకంటే ఏమంత సఫర్ అయింది లైఫ్లో ఎందుకంటే నేను ఎందుకు చూసినా నేను సఫర్ అయినా ఏమకి ఇప్పటికీ బాధపడకుండా నేను చూసుకుంటా ఇప్పటికీ ఏమకి ఏడుపు రానియకుండా నేను చేయొచ్చు ఏమకి మాటలతో మాటలు చేంజ్ చేయొచ్చు కానీ ఏంటంటే ఇక మీకు బి తెలియాలని చెప్పి నేను నాకు ఏమైనా ఆపలే ఒక్కోసారి వేసింది మళ్ళీ ఇంకోసారి నేను ఏడుపని చెప్పి మీకు ఒక మాట ఇస్తున్నా ఏమకి ఏవో నీ ఆశ ఇప్పుడు పోయి నేను మా టాపిక్ చేంజ్ చేసేవచ్చు కానీ పబ్లిక్కి బి తెలియాలి నేను ఎంత సఫర్ అయినా చెప్పింది చాలా మీకు ఎంత చెప్పినా తక్కువనే చాలా తక్కువ చెప్తున్నాం మాస్టర్ ఎందుకు ఇది చెప్తున్నాం అంటే వేరే ఇట్లా సఫర్ కావద్దు చాలా అయితే చిన్నది గేమ్ కాదు లైఫ్ పేరెంట్స్ కి బాధ పెట్టొద్దు కానీ మనం కూడా పేరెంట్స్ కి బాధ పెట్టకుండా వాళ్ళని మంచిగా ఒప్పించి చేసుకోవాలా వాళ్ళు ఒకవేళ ఒప్పుకోలేదంటే మనం స్టెప్ అవుట్ చేసినామనంటే ఆలోచించాలా కానీ ఇట్లా చంపుడు ఇది చేసుకోవద్దు
కానీ చావద్దు మట్టిలే చూపియాలా ఒకవేళ వీరికి స్టెప్ అవుట్ చేసిరంటే వాళ్ళ మొదట మట్టి చూపియాలా మనం ఏంద్రం చూపియాలా మతం ఎప్పుడు ఒకటే మాట అంటుంటే ఎవ్వరు ఏదైనా కానీ బతికి చూపియాలా ఇబ్బందైనా ధైర్యం ఉండాలా సావనే మాట చేయొద్దు మా కన్న కూడా ఒక ఇన్సిడెంట్ చేసిండు అది కూడా చాలా ఇది అందరికి తెలిసిన విషయమే ఇది వదిలే చనిపోదాం అనుకుంటున్నాను